రిషి సార్ కూడా ఇలానే వెన్నెల్లో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉండేవారు. ఇలానే చందమామను చూస్తూ తనలోని ఫీలింగ్స్ని బయట పెడుతూ ఉంటారు. మేడం గారు, మీరు మళ్ళీ స్టార్ట్ చేశారా? నేనేం చేసినా గానీ, నేనేం మాట్లాడినా గానీ మీ రిషి సార్ని తీసుకొస్తారు. నిన్న మిమ్మల్ని పొగరు అనంటే మా రిషి సార్ కూడా ఇలానే నన్ను పొగరు అని అంటుంటారు. రిషి సార్కి ఆ రైట్ ఉంది అని, అది ఇది అని అంటున్నారు. నేనేదో ఇలా ఒంటరిగా కూర్చుంటే వెన్నెలా అంటున్నారు, చందమామ అంటున్నారు, మీ రిషి సార్ కూడా ఇలాగే చేస్తుంటారు అంటున్నారు. ఇంకా చెప్పండి మేడం, నేనేం చేసినా కానీ మీ రిషి సార్కి నాకు లింక్ పెట్టండి. మా రిషి సారు ఇలానే మీలానే తింటారు, మా రిషి సార్ ఇలానే మీలానే పడుకుంటారు, మా రిషి సార్ ఇలానే కోప్పడతారు, ఇలానే బుజ్జగిస్తారు అని నేనేం చేసినా గానీ మీ రిషి సార్ ఇలానే చేస్తారు అని చెప్పండి. నాకు కూడా అలవాటైపోయింది మీరు చెప్పింది విని విని. ఎందుకు సార్ అలా మాట్లాడతారు? నేను చెప్పింది కరెక్ట్ కాదా? ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. ప్లీజ్ మేడం గారు, నేను మీకు మీ రిషి సార్ అనిపిస్తుందేమో, అలా అనిపిస్తే అనిపించనివ్వండి, అది మీ ఇష్టం. మీ మనసుకి అలా అనిపిస్తే నేనేం చేయలేను మేడం గారు, కానీ నా ముందు మాత్రం అలా మాట్లాడకండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన గురించి ఇన్ని చెప్తున్నారు, అలా ఉంటారు ఇలా ఉంటారని చెప్తున్నారు కదా, అసలు మీ రిషి సార్ ఏం చేస్తుంటారు? చాలా చేస్తుంటారు సార్. ఈ సొసైటీ కోసం ఎంతో చేశారు, నా కోసం ఎంతో చేశారు. ఎవరైనా బాధలో ఉంటే రిషి సార్ తట్టుకోలేరు. చీమకు కూడా హాని తలపెట్టే రకం కాదు. ఏదైనా విషయంలో కోపం వచ్చినా గాని, ఆకాశంలా ఉరిమినా సరే వెంటనే మేఘంలా వర్షిస్తారు. జీవితంలో గెలవాలని పోరాడుతున్న వాళ్లకి వెనుదన్నుగా నిలబడతారు. ఓడిపోయిన వాళ్ళని భుజం తట్టి నిలబడమని సలహాలిస్తూ ఉంటారు. ఓహో,